సాయిబాబా అనేటువంటి ఒక మానవ రూపంలో ఉన్నటువంటి శక్తి, ఒక దివ్య శక్తి. సర్వ మానవ సర్వ మత సౌభాగ్యం కోరుకున్నటువంటి ఒక మహనీయుడు. ఆయన చరిత్ర తీయాలంటే పెద్ద గ్రంథకావ్యం అవుతుంది. కాబట్టి దాన్ని ఒక సినిమా రూపంగా రెండు గంటల లో కుదించి వారి గొప్పతనం గురించి తెలియపరచడానికి తీసేటువంటి సినిమా. అంటే బాబా ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన అందరి హృదయాల్లో ఉన్నారు. కాబట్టి హిందూ మతం, హిందూ సాంప్రదాయాల్లో ఒక గొప్పతనం ఉంది, సర్వమత సౌభాగ్యం సౌభ్రాతృత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం ఉన్నది అనేటువంటిది నిరూపించినటువంటి ఒక మహనీయుడు సాయిబాబా. వారి యొక్క చరిత్రని ఈ సినిమా, వారి గొప్పతనాన్ని తెలిపేటువంటి సినిమా తీయటానికి పూనుకున్నటువంటి నిర్మాతలకి, దర్శకులకి ఎంతో నా అభినందనలు. అలాంటి ఒక మహనీయుని సినిమాలో ఒక వేషం వేసేటువంటి అదృష్టం కలగటం కూడా ఒక నటుడిగా నాకు ఒక అదృష్టం. ఎందుకంటే జనరల్గా అన్ని సినిమాలు చాలా చేస్తుంటాం అనుకోండి, ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అసలు ఇలాంటి భావన వచ్చి ఇలాంటి సినిమాలు తీయాలి అనే భావన వచ్చేటువంటి వాళ్ళే తక్కువ ఉంటారు. భావన ఉన్నప్పటికీ ధైర్యం ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ రెండూ కలిగి ఈ సినిమాను తీస్తున్నటువంటి నిర్మాతకి, దర్శకులకు మనం అభినందనీయులం. కాబట్టి ఇది ఆ మహనీయుని యొక్క ఆశీస్సులతో సినిమా బాగా ఆడాలని, తెలుగు ప్రేక్షకులకి హృదయాల్లోకి ఆ బాబా యొక్క మహిమలు అవన్నీ గొప్పగా నాటుకుపోయే విధంగా, గొప్పతనాన్ని చాటే విధంగా సినిమా తీస్తారని, మనల్ని పొందుతారని, సినిమాలు చేసినందుకు మాకు కూడా అదృష్టంగా భావిస్తుంది. సలహం సాయిరామ్, ఈరోజు కొత్త సంవత్సరం ఉగాది ఫస్ట్ రోజు గురువారం రోజున శ్రీ షిరిడి సాయిబాబా గారి, ఆయన భక్తులు పొందిన అనుభవాలతోటి మొట్టమొదటిసారి ఈ సినిమా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నందుకు నాకు బాబా గారు ఎంతో ఆయన చేసిన అనుభవాలకి అందజేసడానికి నేను మనస్ఫూర్తిగా బాబా గారికి నా పూర్తి నా జన్మ ధన్యమైపోయింది ఈ సినిమాతోటి. ఆయన ఆశీస్సులతోటి ఇంత ఈరోజు ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంతో మాటలు రాలేకపోతున్నాయి. ముఖ్యంగా మన కోట శ్రీనివాస గారు, రావు రమేష్ గారు, రాజలక్ష్మి గారు, సుదీప గారు, వీళ్ళందరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మన సురేందర్ రెడ్డి గారు, అశోక్ కుమార్ గారు, మన చలం గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు నాకు చాలా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన లాస్ట్ మంత్ మన ముఖ్యమంత్రి రోషయ్య గారితో ఈ సినిమా లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. మంచి అద్భుతమైన అంటే సబ్జెక్టు దీంతో చేస్తూ భక్తులు పొందిన అనుభవాలు, అంటే లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు, అసలు ఒక్కొక్కరు బాబా జీవిత చరిత్రలో ఆయన ఏ విధంగా షిరిడిలో ఉన్నప్పుడు ఎలా చేసి భక్తులను ఏ విధంగా చేపించి అలా చేసిందో, రియల్గా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న భక్తులు ఇన్ని రోజు ఊరికొక టెంపుల్ అవుతున్నాయి, ఇవన్నీ ఎలా వెలుస్తున్నాయి, దీంతో ఏ విధంగా ముందుకు వచ్చి చేస్తున్నారు అనేది వాళ్ళ రియల్గా 3 ఇయర్స్ నుంచి ఈ సబ్జెక్ట్ తయారు చేసి అన్నీ మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మన కోట గారు వీళ్ళందరితోటి చేపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ షెడ్యూల్ ఈ రోజు నుంచి వెళ్ళి కంటిన్యూగా ఒక 4 డేస్ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ April 1st ప్రముఖ నటులు, గొప్ప వ్యక్తి ఆయనతోటి కూడా నెక్స్ట్ చేయబోతున్నాం. నా పేరు కొత్తూరు శత్రుఘ్నుడు అండి. నేను బేసికల్గా బాబా డివోటీని. డైరెక్టర్ గారు జిఎల్బి శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు. దాన్ని ఆయన ఆ కథని నాకు చెప్పడం మూలాన నేను చేయదలుచుకుంది ఏదైతే ఉందో అది సినిమా ద్వారా ఆయన అందరిలోకి ప్రచారంలోకి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా నేను ఉన్నాను. ఇది పూర్తి విజయవంతమై ప్రతి ఒక్కళ్ళు ఆ బాబా గారి యొక్క మెసేజ్ని అందరు అందుకొని నమ్మి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు. సిరిడీలో వచ్చాక నాకు అవకాశం వచ్చిందండి, బాబా అవకాశం. గట్టిగా చలం గారు, శ్రీనివాస్ గారు చెప్పారు ఇదే క్యారెక్టర్ నాకు టీవీ సీరియల్లో ఒకసారి వస్తే నేను చేయలేకపోయానండి. బట్ అది సినిమాలో అవకాశం వచ్చింది. కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళందరితో నటించే అవకాశం, బాబా భాషా క్యారెక్టర్. డివోటీస్ అందరికీ, బాబా భక్తులందరికీ ఈ సినిమా చాలా నచ్చుతుంది. అందరికీ బాగా ఘన విజయం సాధించాలని ఆశిస్తుంది. నాకు ఆయనకి కళ్ళలో వచ్చింది ఈ బాబా సినిమా తీయమని శ్రీనివాస్ గారు చెప్పారు.
మరి అలా వచ్చిన దానిలో నాకు అవకాశం వచ్చి భాషాకారి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్. సాయిబాబాని నమ్మిన డివోటీస్ అందరికీ ఆయన పిలిస్తే పలికే దేవుడు అందరికీ తెలిసిన విషయం ఏది. అందరూ అలాంటి అనుభవాలు ఎన్నో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సినిమాలో కూడా శ్రీనివాస్ గారు, చలం గారు చక్కటి అనుభవాల్ని కంపైల్ చేసి ఆ అనుభవాలకు అనుగుణంగా మంచి మంచి ఆర్టిస్టులతో ఈ సినిమాని చేయడానికి సంకల్పించారు. తప్పకుండా ఇది బాబా భక్తులకి పూర్తి సాటిస్ఫాక్షన్ ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈ ఓం సాయిరామ్ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఇటీవల పిక్చర్ బాబా పిక్చర్లో మీరు ఒక క్యారెక్టర్ చేయాలని చెప్పగానే ఆనందించాను. ఎందుకంటే నేను బాబా భక్తురా, నా మ్యారేజ్ అయింది కూడా బాబా గుళ్ళోనే. ఇప్పుడు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నేను బాబా నమ్ముతున్నాడు. ఆయన ఆశీర్వాదంతో నేను ఇంత ఇలా ఉన్నాగలిగాను. అలాంటిది ఇంతవరకు నేను ఒక బాబా సినిమాలో చేయలేదనేది నాకు చాలా కొరతగా ఉంది. ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో భాషలో చేశాను, కానీ ఏ భాషలో కూడా బాబా సినిమాలో ఒక చిన్న వేషం, అంటే సినిమా మొత్తం ఉండకపోయినా ఆయన భక్తురాలకు ఏదో ఒక చిన్న వేషం నేను చదివి ఆయన పారాయణంలో చదివినప్పుడు అయ్యో ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేదని ఎన్నోసార్లు బాబా సినిమా చూసినప్పుడు కూడా అనుకునేదాన్ని. అలాంటిది ఆ బాబా ఆశీర్వచనతో ఈ సినిమాలో నేను చేయగలుగుతున్నాను. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలు మాకు తెలియని చాలా సంఘటనలు పారాయణ చేసినా కూడా కొంతవరకు తెలుస్తుంది. ఇంకా ఎంతోమంది భక్తులు అనుభవం తీస్తున్నారని చెప్పారు. అలాంటి అనుభవాలన్నీ కూడా మళ్ళీ మేము ఒకసారి ఇంకోసారి ఈ సినిమా ద్వారా చూడగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే. సాయిబాబా భక్తుల అనుభవాలు ఒక్కొక్కటి వింటుంటే నిజంగా మనసు పులకించిపోయింది. ఒక భక్తుడు బాబా నా కూతురు పెళ్లికి నువ్వు రావాలి అని చెప్పి ఇన్విటేషన్ పంపించాడు. ఆ కూతురు పొద్దున్న లేచి బాబా పెళ్ళికి రాలేదేంటి నాన్న అంటే సీడీ పెడితే వెనకలే బాబా నడుస్తూ కనిపించాడు. ఇవన్నీ ఇట్లాంటి అనుభవాలు చూస్తే, నిన్న కూడా ఒక గృహప్రవేశానికి బాబా ఫోటో పెట్టుకొని వెళ్ళారు. బాబా రావాలి అంటే ఆ సీడీలో వెనకల షిర్డీ సాయిబాబా నడుచుకొని వస్తున్నాడు. అది రివైండ్ చేసి చూసాం. అంటే పిలిస్తే పలికే దేవుడు ఆయన. పైగా ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లలో ఒక చక్కని ఒక మెసేజ్ ఉంటుంది. ఏ క్యారెక్టరు వృథా అవ్వదు. మామూలుగా సినిమా అంటే అది ఇది అని రాజలక్ష్మి గారి అయితేనేమి, ఇంకా గురుగారు కోట శ్రీనివాసరావు గారి అయితేనేమి, భాషా క్యారెక్టర్లో రావు రమేష్ గారు అయితేనేమి, ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది.